హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కిరణ్ టీవీ లైఫ్ నేను ప్రియా కౌశిక్ నాతో పాటు ఉన్నారు 100x వాసు గారు నమస్తే వాసు గారు చాలా రోజుల తర్వాత మా స్టూడియోకి వచ్చారు మా వ్యూయర్స్ అందరూ చాలా వెయిట్ చేస్తున్నారు సో ఈరోజు మనం ఒక మంచి టాపిక్తో స్టార్ట్ చేద్దాం సక్సెస్ గురించి ప్రతి ఒక్కళ్ళు తపన పడుతూ ఉంటారు కానీ సక్సెస్ రావాలి అంటే ఎన్నో సాక్రిఫైసెస్ చేయాలి ఎంతో మోటివేషన్ అవసరం తర్వాత చాలా డెడికేటెడ్గా ఉండాలి రైట్ సో ఇవన్నీ ఈజ్ ఈక్వల్ టు సక్సెస్ సో సక్సెస్ రావాలంటే మీ మాటల్లో ఏం చేయాలి డెఫినెట్గా అండి ప్రతి ఒక్కరు కూడా లైఫ్లో సక్సెస్ అవ్వాలని ఉంటుంది నేనేం చెప్తానంటే సక్సెస్ అంటే ఇట్స్ ఎ బై ప్రొడక్ట్ అనమాట సక్సెస్ అనేది అంటే నీకు ఒక అవుట్కమ్ కావాలంటే దానికి సంబంధించిన థాట్ ప్రాసెస్ మెంటల్ ఎనర్జీ కానీ దానికి సంబంధించిన బిలీవ్ సిస్టమ్ కానీ దానికి సంబంధించిన యాక్షన్స్ కానీ ఖచ్చితంగా చేస్తే ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది అంటే ఇక్కడ సక్సెస్ అంటే ఏంటి మనీయా లేదంటే హెల్తా లేదంటే ఒక ఐఏఎస్కి ఐపీఎస్ అవ్వడమా లేదు అంటే ఒక వ్యక్తికి జాబు కొట్టడమా లేదంటే ఒక బిజినెస్ మ్యాన్కి బిజినెస్లో సక్సెస్ అవ్వడమా ఒక పొలిటీషియన్కి పొలిటీషియన్ అవ్వడమా లేదంటే ఒక అనారోగ్యంగా ఉన్న ఒక 70-80 ఇయర్స్ వరకు హెల్త్ కాపాడుకోవడమా రైట్ సో ఒకరికి మ్యారేజ్ అవ్వడమా సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ అనమాట ఇవి దాటితే నేను సక్సెస్ అనుకుంటారు కానీ అల్టిమేట్ సక్సెస్ అనేది ఒకటి ఉంది అంటే అల్టిమేట్ సక్సెస్ అంటే ఏంటి నువ్వు హెల్త్ పరంగా స్ట్రాంగ్గా ఉండాలి ఫిజికల్గా స్ట్రాంగ్గా ఉండాలి మనీగా స్ట్రాంగ్గా ఉండాలి బిజినెస్లో స్ట్రాంగ్గా ఉండాలి ఫ్యామిలీ పరంగా స్ట్రాంగ్గా ఉండాలి స్పిరిచువల్గా స్ట్రాంగ్గా ఉండాలి హ్యాపీనెస్గా ఇదంతా కలిపితే అల్టిమేట్ హ్యాపీనెస్ అనమాట సో మా 100x క్లాసెస్లో కూడా ఓన్లీ సక్సెస్ ఒకటి చెప్పనేను అల్టిమేట్ సక్సెస్ గురించి చెప్పడం అనేది జరుగుతుంది ఎందుకంటే 90 ఇయర్స్ వచ్చిన తర్వాత మనం రిగ్రెట్ అవుతుంటాం అరే నా లైఫ్లో ఇది మిస్ అయిపోయింది ఇది మిస్ అయిపోయింది అని అంటే మీరు బేసిక్గా మీరు ఒక 90 ఇయర్స్ 85 ఇయర్స్ 70 ఇయర్స్ వాళ్ళని వెళ్ళి అడగండి సార్ మీ లైఫ్లో మీరు అద్భుతమైన లైఫ్ మీరు బతికారా లేదంటే ఎక్కడైనా రిగ్రెట్ అవుతున్నారా అంటే నాకు ఈ ఏరియాలో నేను మిస్ అయ్యా అరే నాకు ఇది ముందే తెలుసుంటే బాగున్ను లేదంటే ఇక్కడ నేను మిస్ అయ్యా అని రిగ్రెట్ అవుతూ ఉంటారు సో అలాంటి రిగ్రెట్ ఏవి అది ముందే మనకు తెలిసిపోయింది అనుకోండి సో లైఫ్లో రిగ్రెట్స్ ఉండవు కదా చాలా మందికి తెలియక 20 ఇయర్స్ 30 ఇయర్స్ 50 ఇయర్స్ వేస్ట్ అవుతుంటాయి అంతెందుకండి మనకు కూడా కొన్ని ఇయర్స్ తెలియక కన్ఫ్యూజన్లో తిరుగుతూ ఉంటాం మనం సో ఒకసారి ఆలోచిస్తాం సో సక్సెస్ అంటే ముందు క్లారిటీ రావడం అంటే ఎండ్ మైండ్ అనమాట నేను ఏ విధంగా చనిపోబోతున్నాను రైట్ అంటే నేను ఏదో ఒక రోజు అందరం చనిపోతాం మనం చనిపోవడం అనేది కన్ఫర్మ్ సో అప్పుడు మీ ఫ్యామిలీ పరంగా నిన్ను ఎలా గుర్తుపెట్టుకోవాలనుకుంటున్నారు ఈ సొసైటీని నిన్ను ఎలా గుర్తుపెట్టుకోవాలనుకుంటున్నారు నీ యొక్క ఫ్రెండ్స్ని ఎలా గుర్తుపెట్టుకోవాలనుకుంటున్నారు అలాగే నీకు నువ్వు ఎలా గుర్తించుకోవాలనుకుంటున్నావు దాన్ని బట్టి నీ డెసిషన్స్ రావాలి ఓకే సో ఈ క్లారిటీ లేకపోవడమే సక్సెస్ లేకపోవడం ఫస్ట్ ఆఫ్ ఆల్ లైఫ్లో 360 డిగ్రీస్ ఏరియాస్లో నీకు క్లారిటీ ఉండాలండి చాలామందికి ఎందుకు క్లారిటీ ఉండట్లేదు అంటే వాళ్ళని వేరే వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు ఓకే పేరెంట్స్ ఇన్ఫ్లుయెన్స్ చేయడం కానీ ఫ్రెండ్స్ ఇన్ఫ్లుయెన్స్ చేయడం కానీ లేదంటే వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అయిపోతున్నారు సినిమాల ప్రభావం వల్ల కానీ సో ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు తప్ప సొంతంగా ఆలోచించట్లేదు అంటే నీకేం కావాలి ఫస్ట్ నీలో ఉన్న కోర్ ఎబిలిటీ ఏంటి నీలో ఉన్న కోర్ ఎబిలిటీ అంటే నీలో ఉన్న స్ట్రెంగ్త్ ప్రకారం నువ్వు వెళ్ళకపోతే నువ్వు ఏది సాధించినది అది ముళ్ళ క్రియేటివే ఓకే అంటే ఫర్ ఎగ్జాంపుల్ యూఆర్ ద యాంకర్ ఫీల్డ్లో మీరు 1 ఎక్స్పర్ట్ మిమ్మల్ని తీసుకెళ్లి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా కూర్చోబెట్టారు అనుకోండి లేదంటే మీకు ఏదైనా ఒక మార్కెటింగ్లో కూర్చోబెట్టారు యూఆర్ అన్ఫిట్ మీకు అల్టిమేట్ అబ్సల్యూట్లీ సామర్థ్యం ఏముంది దాని ప్రకారం వెళ్తే యూఆర్ ద సక్సెస్ఫుల్ పర్సన్ ఎందుకో చెప్పనండి ఒక వ్యక్తి రోజుకి 24 గంటలు ఎక్కువ టైం ఎందులో బతుకుతాడండి తన ప్రొఫెషన్లో ఎక్కువ బతుకుతాడు ఆ ప్రొఫెషన్ తనకి ఇష్టం లేని ప్రొఫెషన్ అయితే ఏం లేదు ఇంకా సో భగవంతుడు నీకు ఒక వజ్ర క్రీటం ఇస్తే నీకు సామర్థ్యం ఇస్తే నువ్వు ముళ్ళ క్రీటం పెట్టుకుంటున్నావు ఈ రోజు హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు వెళ్ళి బయటకు వచ్చేటప్పుడు ఐడి కార్డులో ఫేసులు డల్గా కనిపిస్తే నిజంగా వాళ్ళని వెళ్ళి అడగండి మీరు నిజంగా ఈ జాబ్ మీకోసమే చేస్తున్నారు ఈఎంఎల్ కోసం చేస్తున్నారంటే ప్రతి ఒక్కరు చెప్పేది పిల్లలు పుట్టారు పెళ్ళయింది ఈఎంఎల్ కోసం చేస్తున్నారు రెస్పాన్సిబిలిటీస్ సో రెస్పాన్సిబిలిటీస్ కోసం చేస్తున్నారు కానీ ఉత్సాహంగా ఒక వ్యక్తి పనిచేస్తుంటాడండి డబ్బు కోసం చేయడు చాలా ఉత్సాహంతో డబ్బు అనేది బై ప్రోడక్ట్గా వస్తుంటుంది ఆ పని చేసేటప్పుడల్లా ఏదో ఆడుకున్నట్టుగా ఉంటుంది ఒక ఆనందంగా ఉన్నట్టు ఉంటుంది అటువంటి పని మీకు దొరికినట్టయితే యూఆర్ ద అల్టిమేట్ సక్సెస్ఫుల్ పర్సన్ సో ఇప్పుడు సక్సెస్ ఎందులో ఉందండి మీరు ఏ పని చేస్తున్నారు అందులో డబ్బు ఉండాలి అందులో పేరు ఉండాలి అందులో సంతోషం ఉండాలి తృప్తి ఉండాలి సో అది పబ్లిక్కి హెల్ప్ అవ్వాలి నీకు హెల్ప్ అవ్వాలి ఆనందం ఉండాలి సాటిస్ఫాక్షన్ ఉండాలి అన్నీ ఉండాలి అటువంటి పని ఏంటి ఆ పని ఎత్తుక్కోవడమే సక్సెస్ ఆ పని ఎత్తుక్కోకుండా ఇంకా నువ్వు ఏది సాధించినా సరే రోజుకి 8 అవర్స్ ఆ పనిలో ఉండాలిగా నీకు ఇష్టం లేని పనిలో సో అది ముళ్ళ క్రియేటివేగా ఎగ్జాక్ట్లీ సో 100x క్లాసెస్లో నేను ఏం చెప్తానంటే నీ కోర్ ఎబిలిటీ ఏంటి నువ్వు దేనికి సరిపడతావు నువ్వు దేనికి నీలో ఉన్న దేనికి నువ్వు ఫిట్ అవుతావు అది తెలుసుకొని అందులో నువ్వు
ఆ పనిను ఎన్నుకొని ఈ సక్సెస్ సూత్రాలను అందులో పెట్టినట్లయితే విత్ ఇన్ 6 మంత్స్ నుండి లైఫే మారిపోద్దండి రైట్ సో ఈ క్లాసెస్ ఎప్పుడు ఉంటాయి మీరు ఎప్పుడు చెప్తారు సో డెఫినెట్గా అండి కింద కనిపిస్తున్న నంబర్ కి మీరు కాల్ చేసినట్లయితే మా టెలికోడర్ ద్వారా అపాయింట్మెంట్ తీసుకోవచ్చు ఐదర్ ఇండివిజువల్ గానే తీసుకోవచ్చు లేదా గ్రూప్ క్లాసెస్ అయినా మీరు అటెండ్ అవ్వచ్చు ఓకే సార్ సో అదండి సో సక్సెస్ ఇస్ ఈక్వల్ టు అని అంటే గనక ఫస్ట్ ఫైండ్ అవుట్ యువర్ మెంటల్ ఎబిలిటీ అండ్ కోర్ ఎబిలిటీ ఆఫ్ యువర్స్ అని అంటారు నీ అసలైన సామర్థ్యం అసలైన అలాగే లైఫ్ పట్ల క్లారిటీ అలాగే ఎండ్ మైండ్ నువ్వు ఏ విధంగా చనిపోబోతున్నావు రైట్ సో ఇది వినడానికి అది సత్యోశక్తిగా ఉండొచ్చు బట్ ఇదే ఫ్యాక్ట్ అండి రైట్ ఎందుకంటే నిజం చేదుగా ఉండొచ్చు ఆ చేదుగా ఉన్న దాంట్లో నిజం అనేది ఉంటుంది అన్నమాట ఫ్యాక్ట్ ఈజ్ ఆల్వేస్ ఫ్యాక్ట్ నేను ఈ క్లాసెస్ చెప్పడం ఎందుకంటే నేను సత్య అన్వేషకుని అంటే సత్యాన్ని కనుక్కునే దారిలో ఉన్నానన్నమాట అసలు సత్యం అంటే ఏంటి అనే ఆ సత్యాన్ని నేను కనుక్కుంటూ నాకున్న నాలెడ్జ్ని పబ్లిక్కి షేర్ చేయడమే నా యొక్క ఉద్దేశం సో అదండి రైట్ నైస్ చాలా బాగా చెప్పారు వాసు గారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి